శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భక్తుల అనుభవాలు, సాయి నిస్వార్థ సేవలో 4.5 దశాబ్దాలు గడిపిని మన స్వామీజీ బాబా అనుగ్రహంతో అసంఖ్యాక సాయి భక్తులకు ఎన్నో రకాలుగా చేదోడు వాదోడుగా నిలిచి వారిని సాయి బాటలో నడిపించి భక్తి భక్తి ముక్తి మార్గాలను చూపిన పుణ్యమూర్తి బాబా తన భక్తుల మనోవాంఛలు నెరింగి వారి వాంఛలు నీడేర్చినట్లే మన స్వామీజీ కూడా తమ ఆప్తుల మనసెరిగి వారడుగక ముందే వారి మనోవాంఛలు నీడేర్చేవారు. శీతాకాలం ఒక రేయి మోహన్ బాబా అనే భక్తుడు గురుస్థానంలో కూర్చొని చలికి వణుకుతూ వేడివేడిగా టీ త్రాగుదామంటే చేతిలో డబ్బు లేక అతని మనసులోనే స్వామి దగ్గర టీ కూపన్లు ఉన్నాయి, తనకు ఒకటి ఇస్తే ఆయన సొమ్మేం పోతుంది అనుకున్నాడు. 2-3 నిమిషాల్లోనే స్వామీజీ మోహన్ బాబాను తన గదిలోకి పిలిచి చేతికి వచ్చినన్ని టీ కూపన్లు తీసి అతనికి ఇచ్చారు. తన మనసులో కోరిక స్వామీజీ ఎలా గ్రహించగలిగారు లేక కాకతీయడమా అన్న సందేహంతోనే టీ కూపన్లు తీసుకుని టీ త్రాగి గురుస్థానానికి వచ్చి స్వామీజీ తన మనసు ఎరంగిన వారైతే ఆయన దగ్గరున్న శాలువాలో ఒకటి తనకి ఇవ్వాలని అనుకున్నాడు. అనుకున్నదే తడుగా స్వామీజీ అతన్ని పిలిచి నీకు కావలసిన శాలువా తీసుకుని ఇవన్నీ నీవే అనగా మోహన్ బాబా స్వామీజీ తన మనోవాంఛను తెలుసుకోగలిగారని గ్రహించి ఒక శాలువాను తీసుకుని ఆయనకు నమస్కరించి వెళ్ళిపోయాడు. శ్రీకే సుబ్రహ్మణ్యం మణికు 1964లో స్వామీజీతో పరిచయ భాగ్యం కలిగింది. ఆ పరిచయం వృద్ధి చెంది 1971 నుంచి మణి స్వామీజీ భక్తుల్లో ఒకరైనారు. స్వామీజీ ఆదేశానుసారము 1920లో బొంబాయిలో గల తన వ్యాపారాన్ని వీడనాడి షిర్డీలో నివసించి సాగిన స్వామీజీనే తన గురువుగా భావించి ఆయన ఆజ్ఞానుసారం జీవించసాగారు. ఒకనాటి రాత్రి శేషహారతి అయిన తరువాత ద్వారకామయిలో కూర్చొని స్వామీజీ తన గురువైతే 5 నిమిషాలలోపు స్వామీజీ తనకు 10 పైసలు ఇవ్వాలి, అలా జరిగితే స్వామిని త్రికోణ శుద్ధిగా తన గురువుగా కొలుస్తారని మనసులో అనుకున్నారు. 5 నిమిషాల కంటే ముందే స్వామీజీ అతని చేతిలో 10 పైసల నాణ్యం ఉంచి మౌనంగా అచ్చటి నుండి వెళ్ళిపోయారు. సద్గురు ఎప్పుడూ తన శిష్యుల మనోగతాన్ని ఎరిగి అతని కోరికలు తీరుస్తారు. పై సంఘటనల వల్ల స్వామీజీ మన అంతర్యామి అని సుస్పష్టమగుచున్నది. శ్రీ రామచంద్ర దేశముఖ అనే 70 సంవత్సరంలో షిర్డీ వాసి స్వామీజీ ఎందు అత్యంత భక్తి ప్రశ్రద్ధలు గల భక్తుడు. స్వామీజీలోనే సాయిని చూచుకుని ఆయన్నే తన బాబాగా భావించిన భాగ్యశాలి రామచంద్ర దేశముఖ తల్లిదండ్రులు సాయిని సేవించి తరించిన భక్త శిఖామణులే. రామచంద్రకు మాత్రము సాయి ఎందు ఏమాత్రం భక్తి లేదు. ఇతని కుమార్తెకు 1961 సంవత్సరంలో టైఫాయిడ్ జ్వరం రాగా షిరిడి సాయి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించగా 4 రోజులు గడిచినా కానీ జ్వరం తగ్గకపోవటంతో అక్కడి వైద్యులు తమ వల్ల కాదని వేరే ఆసుపత్రికి తీసుకుని వెళ్లమని చెప్పి ఆమెను ఇంటికి పంపివేశారు. దేశముఖకు ఈ విపత్కర సమయంలో ఏం చేయటకు పాలుపోక స్వామిని ఆశ్రయించగా స్వామీజీ బాబా తీర్థాన్ని ఊదిని మాత్రం ఇవ్వమని మిగిలిన మందులన్నీ మానివేసి బాబాపై భారం వేసి వేడుకోమని సలహా ఇచ్చారు. ఆ పాపకు బాబా తీర్థాన్ని ఊదిని ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలిగే రీతిన స్వల్పకాలంలో దీని సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. దీనితో దేశముఖకు బాబా ఎందు గురి కుదిరి స్వామీజీ ద్వారా బాబా లీలలను తెలుసుకుని బాబా అంకిత భక్తునిగా మారినాడు. స్వామీజీ అతనికి చేసిన మేలు మరొక స్వామీజీ ఏ నా బాబా అని అందరికీ చెప్పుటయ్యే కాక స్వామీజీనే తన మార్గదర్శకులని నమ్మి కొలిచి తరించెను. ఇతనికి సాయి ఎందు భక్తి పెరిగే కొలది ఇతన్ని సాయినాథుడు శతవిధాలా రక్షించి కష్ట నష్టాల నుంచి కాపాడేవాడు. ఇతని తల్లిగారు ప్రతినిత్యము ఉదయం 3 గంటలకే నిద్రలేచి స్నానమాచరించి సాయి పూజా కార్యక్రమంతో దైనందిన కార్యక్రమాన్ని ప్రారంభించేవారు. 1964 సంవత్సరంలో ఒక రోజున ఎప్పటి వలనే వేకోజామున నిద్రలేచి స్నానము చేయటానికి బావి దగ్గరకు వెళ్లి వెలుతురు లేని కారణమున కాలు జారి బావిలో పడిపోయాను. ఆ సమయంలో మిగిలిన కుటుంబ సభ్యులందరూ గాఢ నిద్రలో ఉండుటచే ఆ ఈ ప్రమాదాన్ని పసిగట్టలేదు. తెల్లవారిన తర్వాత బావిలో నుండి సన్నటి మూలుగు వినిపించగా బావిలోకి చూచి అతి ప్రయాసతో ఆమెను బయటకు తీశారు. బావిలో 10 అడుగులపైనే నీరు ఉన్నను ఆమె కంఠం వరకు మాత్రమే తడటం చూచి అచ్చరు ఉంది. ఆమెను అడగగా తాను బావిలో పడే సమయంలో బాబా అని ఆర్తితో పిలవగా బాబా తనను నీటిలో మునగకుండా క్రింద నుంచి పట్టుకుని కాపాడినట్టు తెలిపింది. నా సమాధి నుండి ఏ నా భక్తులను సంరక్షిస్తాను అని బాబా ఆ భయాన్ని మనకు స్ఫురణకు తెస్తున్నది ఈ సంఘటన. దీని తర్వాత దేశముఖకు బాబా ఎందు విశ్వాసము 10 ఇంతలు పెరిగెను.
1975 శ్రీ దేశముఖ్ తన కుమార్తె వివాహం చేయి తలపెట్టి స్వామీజీ ఆశీర్వాదాన్ని కోరగా, స్వామీజీ తాతనితో నీ కుమార్తెతో బాబా సచరిత్ర పారాయణం చేయించు, పారాయణం ముగిసేలోపలే మగపెళ్లి వారు శ్రీ దేశముఖ్ తన కుమార్తె వివాహం చేయి తలపెట్టి స్వామీజీ ఆశీర్వాదాన్ని కోరగా, స్వామీజీ అతనితో నీ కుమార్తెతో బాబా సచరిత్ర పారాయణం చేయించు, పారాయణం ముగిసే లోపలే మగపెళ్లి వారు తమంతట తామే నీ కుమార్తెను వారి కుమారునికిచ్చి వివాహం జరిపించమని అడుగుతారు అని చెప్పగా, సరిగ్గా అదేవిధంగా పారాయణం ముగిసే లోపే ఆమె వివాహం నిశ్చయమైంది. వివాహానికి మగపెళ్లి వారు చెప్పిన దానికంటే 2 రెట్లు అధికంగా రావడంతో చేసిన వంటకాలు చాలవన్న భయంతో దేశముఖ్ స్వామీజీని సలహా కోరగా, స్వామీజీ అతనితో అన్ని వంట పాత్రల్లోనూ ఊదిని వేసి గుడ్డ కప్పి ఆ గుడ్డను పూర్తిగా తొలగించకుండా వడ్డించమని చెప్పగా, వారు అలాగే చేసి అందరి భోజనాలు పూర్తి అయిన తరువాత చూస్తే వండిన వంటకాలన్నీ అలాగే ఉన్నాయి. స్వామీజీ సలహా ప్రకారం ద్వారకామాయి దగ్గర బిచ్చగాళ్లకు వితరణ చేశారు. దేశముఖ్కు ప్రతి చిన్న సమస్యను స్వామీజీ ద్వారా బాబా పరిష్కరించారు. ఒక పర్యాయం దేశముఖ్ ద్వారకామాయిలో బాబాకు నైవేద్యం సమర్పిస్తుండగా తన ఇంటికి ఎవరో వెళ్ళినట్లు అనుభూతి కలిగింది. సరిగ్గా అదే సమయానికి ఫకీరు వేషధారి అయిన సుమారు 18 సంవత్సరముల యువకుడు దేశముఖ్ ఇంటికి వెళ్ళి భిక్ష నర్తించగా, దేశముఖ్ భార్య తన భర్త బాబాకు నైవేద్యం సమర్పించడానికి ద్వారకామాయికి వెళ్లారని, ఆయన రాగానే భోజనం పెడతానని చెప్పగా, ఆ యువకుడు తనకు అంత సమయం లేదని, వారు భోజనం చేసే ప్లేటు ఇస్తే దాని మీద తన పేరు రాసి ఇస్తానగా, ఆమె ప్లేటు ఇవ్వగా ఆ యువకుడు ఆ ప్లేటు మీద స్వస్తిక్ ఓము కూర్మము మీనమును తన గోటితో చిత్రించి వెళ్ళిపోయాడు. దేశముఖ్ ద్వారకామాయి నుంచి త్వరతరగా ఇంటికి వచ్చి జరిగిన తెలుసుకుని ఆ వచ్చిన యువకుడే బాబా అయ్యానని గుర్తించి తనకు బాబా సాక్షాత్కారం లభించలేదని వాపోగా, స్వామీజీ బాబా ఎక్కడ లేడు, అందరిలోనున్న బాబాను చూడు అని అతని కళ్ళుకు తెరిపించారు. దేశముఖ్ ఆ ప్లేటును బాబా ప్రసాదంగా భావించి పూజామందిరం నుంచి పూజించసాగాను. ఒక పర్యాయం వారింట్లో దొంగతనం జరిగినప్పుడు ఆ ప్లేటును కూడా దొంగలు దోచుకుపోయారు. 1993 స్వామీజీ షిరిడి సాయి సేవలో 40 వసంతాలు పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని స్వామీజీ జన్మదినమైన ఏప్రిల్ 12 1993 స్వామీజీ మరియు సాయి భక్తుల సమక్షంలో ఘనంగా జరుపగలిగాడు. స్వామీజీ గురువుగారు శ్రీ ముత్తయ్య గారు షిరిడీలో ఉన్నప్పుడు దేశముఖ్ గృహమునందు కొంతకాలం ఉన్నారు. స్వామీజీ సాయి సేవలో 40 వసంతాలు పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్వామిని సత్కరింప తలపెట్టి స్వామీజీ అనుమతి వేడగా, స్వామీజీ వారి కోరికను సున్నితంగా తిరస్కరించారు. కానీ భక్తులు పదే పదే ప్రాధేయపడగా భక్తుల కోరికను మన్నించి దేశముఖ గృహంలో అదే రోజున అతని కుమారుని వివాహాన్ని మరియు దేశముఖ గృహ ప్రాంగణంలో గల వేప మరియు రావి వృక్షములను వివాహం జరిపించాలని స్వామీజీ చెప్పారు. దేశముఖ పుత్ర సంతానం కలిగితే రావి వేప వృక్షములను వివాహం చేయించేదని మొక్కుకొనెను. పుత్ర సంతాన భాగ్యం కలిగిన తర్వాత 21 సంవత్సరముల వరకు లేమి కారణముగా తన మొక్కును తీర్చలేకపోయాడు. దేశముఖ్ యొక్క మొక్కు చెల్లించుటకే స్వామీజీ ఆ కార్యక్రమానికి అంగీకరించారు. ఏప్రిల్ 12 1993 స్వామీజీ పేరు మీద శాంతి జరిపి ఆయన ఆయుష్ వృద్ధికి 21 రకాలైన పూజలు హోమాలు చేయించారు. స్వామీజీ ఆ రోజు సాయంత్రం దేశము గృహం కేగి నూతన వధూవరులను ఆశీర్వదించి వచ్చారు. స్వామి భక్తులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంను పురస్కరించుకుని శ్రీమతి జరీనా స్వామీజీపై ఒక గ్రంథము ప్రచురించదలిచి స్వామి భక్తులను తమ తమ అనుభవాలను అనుభూతులను పంపమని కోరగా, అసంఖ్యాక స్వామీజీ భక్తులు దేశ విదేశాల నుండి అనేక భాషలలో వ్యాసములు పంపిరి. వాటన్నిటినీ క్రోడీకరించి గాడ్స్ రెయిన్బో అనే గ్రంథాన్ని అతి సుందరముగా ముద్రించి 1999 భక్తులకు అందించెను. ముంబాయి నివాసి శ్రీమతి జరీనా తారాపూర్ వాళ్ళ స్వామీజీని గురుదేవ్ అని ఎనలేని గౌరవంతో సంబోధించేవారు. ఈమెకు స్వామీజీ వాక్కు వేదవాక్కు. స్వామీజీ అనుమతి లేనిదే ఏ కార్యము చేపట్టేది కాదు. ఈ గ్రంథము మీ పవిత్ర హస్తాలతో ఉందంటే దానికి కారణం శ్రీమతి జరీనాయేనని మనవిలోనే సవినయంగా విన్నవించుకున్నాను.
ఈమెకు బాబా మరియు స్వామీజీ అనేక లీలను ప్రదర్శించారు. వాటిలో అతి ముఖ్యమైనవి మాత్రము మీకు అందిస్తున్నాను. శ్రీమతి జరీనా ఆమె తల్లిదండ్రుల జ్ఞాపకార్థము మెహర్ ధన్ అనే ట్రస్టును స్థాపించి సాయితత్వాన్ని తెలిపే అనేక గ్రంథాలకు హారతి క్యాసెట్లను మొదలగునవి అతి సుందరంగా తయారు చేయించి భక్తులకు అందించారు. స్వామీజీ ఆశీర్వాద బలమే అని తనతో ఈ పనులు చేయించగలిగినట్లు విన్నవించుకుందామే. బాబా హారతి క్యాసెట్ల మాస్టరు క్యాసెట్ను తయారు చేసి స్వామీజీకి వినిపించి ఆయన ఆశీస్సులు అభిప్రాయాలు పొందిన తర్వాత విడుదల చేయాలని నిర్ణయించుకుని క్యాసెట్లను టేప్ రికార్డులను స్వామీజీ గదికి తీసుకువెళ్ళగా క్రిస్టియానా ఓం సాయి స్వామీజీ రూములో టేప్ రికార్డును పెట్టడానికి అభ్యంతరం పెట్టగా స్వామీజీ అదే రోజు ఏప్రిల్ 16, 1993 షిర్డీలో గల శ్రీమతి జరీనా నివాసానికి వెళ్ళి ఆ క్యాసెట్లను విన్నారు. ఒక క్యాసెట్లో అర్థం వరుసక్రమం మారటం గమనించిన స్వామి దానిని సరైన వరుసక్రమంలోకి మార్చి విడుదల చేయమనగా అప్పటికే మాస్టర్ క్యాసెట్ తయారైనదని, మార్చటం సాధ్యం కాకపోవచ్చునని శ్రీమతి జరీనా చెప్పగా స్వామీజీ వరుస క్రమాన్ని మార్చటం వీలవుతుందని, క్యాసెట్ రికార్డింగు, రీ రికార్డింగు, ఎడిటింగ్ విధానాన్ని విశదపరచగా అక్కడ ఉన్న శ్రోతలంతా స్వామీజీకి గల ఆధునిక సాంకేతిక పరాజ్ఞానానికి అచ్చరు పొందారు. శ్రీమతి జరీనా స్వామీజీ తన పవిత్ర పాదంతో తన గృహాన్ని పావనం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని స్వామీజీకి పాద పూజ చేసి ధరించెను. ఈమె 1992 షిర్డీలో ఒక ఆశ్రమాన్ని నిర్మించదలచి స్వామీజీ ఆశీస్సులు కోరగా బాబాను వేడుకో ఆయన ఆశీర్వదిస్తే అంత సవ్యంగా జరుగుతుందని స్వామీజీ సెలవిచ్చారు. ఆ రోజు 1992 డిసెంబర్ 11 అయోధ్యలో రామమందిరం అల్లర్ల వల్ల షిర్డీకి వచ్చే భక్తుల సంఖ్య అనూహ్యంగా తగ్గి షిరిడి నిర్మానుషంగా మారింది. అదే రోజు స్వామీజీ ఆజ్ఞ ప్రకారం శ్రీమతి జరీనా స్థల సేకరణకు సమాధి మందిరమును ద్వారకామాయిలోను, బాబాను ప్రార్థించి చావడిలోను భజన కార్యక్రమానికి హాజరై ఒక పూలమాలను కొని గురుస్థానంకు రాగా భక్త జన సందోహము లేకపోవటచే గురుస్థానాన్ని శుభ్రం చేస్తున్న అర్చకుడు ఆమెను కొంత తడువు వేచి ఉండమనగా ఆమె అక్కడనే బాబాను స్థలసేకరణ కొరకు ప్రార్థిస్తుండగా ఉధృతంగా గాలి వీచి వేపాకులు విపరీతంగా రాలి గురుస్థానమంతా వేపాకులమయమైంది. 2-3 నిమిషాలలోనే గాలి తగ్గి ప్రశాంతత వాతావరణం ఏర్పడింది. ఇది చూచిన గురుస్థాన అర్చకుడు, నీ ప్రార్థన బాబా ఆలకించారు, నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని శ్రీమతి జరీనాను ఆశీర్వదించారు. బాబాకు పూలమాలను సమర్పించి వెంటనే స్వామీజీ చింతకు వెళ్ళి ఈ విషయమంతా వివరించగా స్వామీజీ బాబా ఆశీర్వదించారు. నిరాటంకంగా స్థలసేకరణ జరుగుతుందని చెప్పారు. 1993 ఆగస్టు 10 పదవ తేదీన మణి సమక్షంలో ఏ స్థలం ఆశ్రమం కోసం క్రయం చేయాలో స్వామీజీని అడుగగా, బాబాను వేడుకోండి, ఆయనే మీకు ఏ స్థలం తీసుకోవాలో సూచనలు ఇస్తారు అనగానే స్వామీజీ గదిలో గల గణపతి విగ్రహం వద్ద ఉన్న పుష్పం క్రింద పడింది. శ్రీమతి జరీనా దానిని తీసి స్వామి పాదాల వద్ద ఉంచగా ఆయన, ఇది బాబా నీకు ఇచ్చిన ప్రసాదం, నీవే తీసుకోమని ఆ పుష్పాన్ని ఆమెకిచ్చారు. 1993 ఆగస్టు 13 2-3 స్థలాల వివరాలకు సేకరించిన శ్రీమతి జరీనా ఏ స్థలాన్ని తీసుకోమంటారని స్వామీజీని అడగగా, బాబా వద్ద చీటీలు వేసి బాబా చెప్పిన స్థలాన్ని క్రయం చేయమని చెప్పారు. ఆ ప్రకారంగానే బాబా వద్ద చీటీలు వేయగా సంపత్ కాక స్థలాన్ని కొనమని రాగా ఆ స్థలాన్ని 6 ఎకరములు క్రయం చేశారు. ఏప్రిల్ 17, 1993 అగ్రిమెంట్ వ్రాయించుకుని బాబాకు అత్యంత ఇష్టమైన రోజు మన స్వామీజీ జన్మదినమైన శ్రీరామనవమి పర్వదినమున ఏప్రిల్ 20, 1994 రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ స్థలం సంపత్ కాక పూర్వీకులు దాసగడు మహారాజుకు బహుకరించదలిచినది. దాసగడు మహారాజు అసలు పేరు గణపతిరావు సహస్రబుద్ధి. ఈయన పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. ఈయన వృత్తికి ప్రవృత్తికి పొంతనే లేదు. ఈయన వృత్తి పోలీసు ఉద్యోగం కాక ప్రవృత్తి మాత్రం హరికథలు చెప్పటం, నాటకాలు వేయటం, రచనలు చేయటం. బాబాను మహారాష్ట్రంలోనూ అలనాటి నిజాం ఇలాకాలోనూ ప్రజలకు ప్రప్రథమంగా పరిచయం చేసిన పుణ్యమూర్తి. దాసగను ఎచట హరికథలు చెప్పినను, స్టేజీ మీద అందంగా అలంకరించిన బాబా ఛాయాచిత్రమును ఉంచడివాడు. బాబా దివ్యలీలను అతి శ్రావ్యంగా గానము చేసి శ్రోతలను భక్తి సాగరంలో ఓలలాడించడివాడు. ఈయన నటనా కౌశల్యము హరికథ మధ్యలో చెప్పేడి
చిట్ట కథలు ప్రజలను ఎంతో ఆకర్షించేటివి. ఈయన కార్యక్రమములకు ప్రజలు తండోపతండములుగా వచ్చేది వారు. ప్రతి కార్యక్రమంలోనూ బాబా లీలను వర్ణించుట, బాబా దివ్యత్వమును 10 మందికి అర్థమయ్యే రీతిలో గానం చేసేది వారు. ఈయన గానామృతము గురవలైన భక్తులు బాబా యొక్క మహిమను విని ఎప్పుడు బాబాను దర్శించదమా అని ఉవ్విళ్ళూరుతూ మారుమూల గ్రామమైన షిరిడీకి వచ్చి బాబాను దర్శించిన వారు వేలకు వేలు. బాబా ప్రతిభను ప్రజలలో చాటిన ప్రప్రథమ కీర్తనాకారుడు. బాబా మహాసమాధికి ముందే ఆర్వీచీన భక్త లీలామృతము అను గ్రంథంలో 31, 32, 33 అధ్యాయాలలోను, సంతకృత కథామృతము గ్రంథంలో 57వ అధ్యాయం నందును బాబా యొక్క దివ్య లీలలను వర్ణించిన పుణ్యపురుషుడు శ్రీ దాసగర్ మహారాజు. బాబా కృపతో భీమాజీ పాటిల్కి క్షయవ్యాధి నివారణ కాగా అతను ప్రతి మాసము సాయి సత్యవ్రతం ఆచరించి అందులో ఈ 4వ అధ్యాయం చదివేవాడు. బాబా ప్రచారకుడైన దాసగణుకు బహుకరించదలిచిన స్థలమును సాయి సేవకుడైన శివనేశన్ స్వామికి చెందేటట్లు చేసి సంపత్ కాక పూర్వీకుల కోరికలను బాబా ఈ విధంగా నెరవేర్చాడు. ఓం సాయి క్రిస్టియాన ఆశ్రమం పేరు శ్రీ శివనేశన్ స్వామీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని నామకరణం చేసి దానిని సంస్కృత భాషలో వ్రాయాలని శ్రీమతి జరీనాను కోరింది. డిసెంబర్ 8, 1993 తేదీన స్వామీజీ డిసెంబర్ 17, 1993 మంచి రోజు ఆ రోజున భూమి పూజ చేయించమని ఆదేశించెను. అదే రోజు సాయంకాలం శ్రీమతి జరీనా దుని పూజ చేయించుచుండగా సంస్థాన్ పూజారి ఒకరు నారికేళమును ఇచ్చి బాబా ప్రసాదంగా స్వీకరించమన్నాడు. సాయినాథుని ఆశీస్సులు కూడా లభించాయని సంతసించి స్వామీజీ నిర్ణయించిన ముహూర్తమునకి ఉత్తరప్రదేశ్కు చెందిన ఆచార్య వాగేష్ను షిరిడీకి రప్పించి నాసిక్ నివాసి అయిన రామానంద బాబా మరియు స్వామీజీ భక్త బృందము సమక్షంలోనూ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. పూజా సమయానికి నాందేడ్కర్ కాండ్రే ద్వారా నారికేళములు, పళ్ళు, పూలు, బాబా ప్రసాదము పంపి స్వామీజీ తమ ఆశీర్వాదం తెలియజేశారు. స్థలాన్ని స్వామీజీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించటానికి అనుమతి వేడగా, స్వామి నాకు ఏ విధమైన ఆస్తిపాస్తులు వద్దు, నా ఈ జీవితం సాయి సేవకే అంకితమని వారి కోరికలు నిర్మమాటంగా త్రోసిపుచ్చారు. స్వామీజీ యొక్క ఈ చర్య తనకు సాయి సేవ ఎందు తప్ప మరే దానిపైన కోరిక లేదని సుస్పష్టం చేయుచున్నది. శ్రీమతి జరీనాకు అన్నింటికంటే ముఖ్యమైనది జన్మజన్మలకు మరువలేని మరుపురాని దివ్యలీలను స్వామీజీ ప్రసాదించారు. ఇది చదివిన మీరు కూడా స్వామీజీ ఎంతటి మహిమాన్వితులో గ్రహించగలరు. శ్రీమతి జరీనా స్వగృహమైన నటషాహి 69C ఓర్లీ సీ ఫేస్ ముంబై 400025లో సెప్టెంబర్ 23, 1993 ఈ సంఘటన జరిగింది. సముద్రానికి అతి సమీపంలో ఉండటం వలన కిటికీలు తెరిచి ఉంచితే వర్షాకాలంలో వర్షపు నీరు ఇంటి లోపలికి వచ్చేవి. ఆ కారణంగా ఆమె ఎల్లప్పుడూ కిటికీ తలుపులు మూసి ఉంచేది. కానీ ఆ రోజున ఆమె పూజ ముగించుకుని స్వామీజీ విగ్రహానికి నైవేద్యము, నూతన వస్త్రాలు సమర్పించిన తర్వాత 16x14 అడుగుల వైశాల్యము కల ఆ గది కిటికీలు మూయటం మర్చిపోయింది. స్వామీజీ పంచలోహ విగ్రహము కిటికీకి అతి సమీపంలో కలదు. అది వర్షాకాలం కావటంతో ఆ రోజు ఈదురుగాలులతో విపరీతమైన వర్షం కురియగా తెరిచి ఉంచిన కిటికీ ద్వారా నీరు గదిలోనికి ప్రవేశించి అక్కడ గల పుస్తకాలు, ఇతర వస్తువులన్నీ నీటిలో తడిసిపోయినను కిటికీకి అతి సమీపంలోనే గల స్వామీజీ విగ్రహం మీద కానీ, స్వామీజీకి సమర్పించిన నూతన వస్త్రములపైన కానీ మచ్చుకు ఒక చుక్క నీటి బిందువు కూడా పడకపోవటమే కాక కనీసం చెమ్మగిల్లలేదు. వింతలలోనే వింత అయిన ఈ వింతను గాంచిన జరీనా కొంత తడువు విస్మయురాలైన పిమ్మట ఇదెంతయ్యో స్వామీజీ లీలయేనని గ్రహించను. ఈ లీలను శ్రీమతి జరీనా గురుదేవుని లీలా అయిన ఆనందోత్సవంతో వివరించను. సాయి స్వామీజీల దర్శనార్థము షిరిడీకి వచ్చిన శ్రీమతి జరీనా ఒక రోజున స్వామీజీ తనకు ఏవైనా ఆంగ్లంలో ప్రచురించిన బాబా గ్రంథములు ఇచ్చినా పఠించటానికి బాగుంటుందని తలపోసెను. ఆమె మనస్సెరిగిన స్వామీజీ ఆమెను తన గదికి ఆహ్వానించి ఆంగ్ల భాషలో ప్రచురితమైన 4 గ్రంథాలను బహుకరించెను. ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ గారు రచించిన సాయిబాబా గ్రంథాలను షిరిడీని సందర్శించే సాయి భక్తులకు అందించాలన్న సదుద్దేశంతో స్వామీజీ ఆశీస్సులు పొంది లెండీబాగుకు సమీపమున నగర్ మన్మాడ్ మైన్ రోడ్లో ఒక షాపుకు బాడుగకు తీసుకుని దానికి శ్రీ పి సాంబశివరావు,
పిఎస్ రావు గారిని మేనేజరుగా నియమించారు. శ్రీ రావు స్వామీజీ ఎందు అచంచల విశ్వాసం కలవారు. ప్రతి నిత్యము స్వామీజీ సమక్షంలో గ్రంథం పారాయణం గావించేవారు. వీరెప్పుడూ స్వామీజీ ఒక్కసారైనా తమ పవిత్ర పాదంతో షాపును పునీతం చేస్తే బాగుంటుందని మనస్సులో తలచేవారు. ఒకనాడు ఉదయమే షాపు తెరిచి అగరబత్తులు వెలిగించి దీపారాధన చేసి ప్రక్కకు చూడగా షాపులో స్వామీజీ దర్శనమివ్వగా రావు ఆనందభరితుడై స్వామీజీకి పాదాభివందనం అనరించి తలెత్తి చూడగా స్వామీజీ అంతర్ధానమయ్యారు. శ్రీ రావు ఈ విషయాన్ని స్వామీజీకి వివరించగా తాను రాలేదనియు బాబాయే తన రూపంలో వచ్చి ఉంటారని వివరించారు. మరొక పర్యాయము జర్మనీ దేశము నుంచి ఒక సాయి భక్తుడు షిరిడీకి రాగా స్వామీజీ అతన్ని తీసుకుని భరద్వాజుల గారి బుక్ స్టాల్కు వచ్చి సాయిబాబా ది మాస్టర్ అనే గ్రంథాన్ని కొని ఆ విదేశీయునికి బహుకరించారు. ఈ రీతిన స్వామీజీ రావు మనోవాంఛ నీడేర్చారు. స్వామీజీ వివరించిన సాయి లీలలు స్వామీజీ బాబా పాదధుళితో పరమ పవిత్రతను సంతరించుకున్న షిరిడి ధరిత్రిపై కాలిడినది మొదలు దేహత్యాగం చేసే చివరి గడియ వరకు కోటానుకోట్ల సాయి లీలలు సేకరించి సాయి భక్తులకు అందించిన వాటన్నింటినీ గ్రంథంలో ప్రచురించడం సాధ్యం కాక అతి ముఖ్యమైనవి ఇంతవరకు ప్రచురితము కాని సాయిలీలను స్వామీజీ బోధించిన సాయితత్వాన్ని సాయి మరియు స్వామీజీల ఆశీస్సులతో మీకు అందిస్తున్నాను. స్వామీజీ ఎల్లప్పుడూ బాబా అయ్యోని సంభవుడు, ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుడు అని చెప్పేవారు. సాయి ఏనాడు తమ తల్లిదండ్రుల గురించి ప్రస్తావించలేదు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు కానీ మహాసమాధి చెందిన తర్వాత కానీ ఎవ్వరూ బాబా వారసులమని చెప్పలేదు. బాబా బాల్యం ఎక్కడ ఎట్లా గడిచింది కూడా ఎవ్వరూ చూసినట్లు చెప్పలేదు. బాబా మహాసమాధి చెందిన తరువాత బాబా వారసులు ఎవరైనా ఉంటే వారికి బాబా ఉపయోగించిన వస్తువులు అందజేస్తామని ప్రకటించినప్పుడు కూడా ఎవ్వరూ బాబా వారసులమని ముందుకు రాలేదు. బాబా ఈ అవతారంలో 16 ఏళ్ల యువకునిగానే ప్రకటితమయ్యారు. బాబా స్వయంగా బ్రహ్మము నా తండ్రి, మాయ నా తల్లి, వారి కలయిక వల్లనే ఈ శరీరం ఉద్భవించింది అని చెప్పారు. బాబా ఏ సందర్భంలోనూ అసత్యం ఆడలేదు. అసత్యం ఆడవలసిన అగత్యం కూడా బాబాకు లేదు. ఈ అవతారంలో బాబాకు బాల్యం కానీ తల్లిదండ్రులు కానీ లేరని వారు సాక్షాత్తు జనన మరణాలకు అతీతుడైన పరబ్రహ్మయ్యని వక్కాణించేవారు. నామదేవు భీమారతి తీరమున బోణాయికి ముత్యపు చిప్పలోను కబీరు భాగీరథ నది తటమును తమాలకు లభించిరి. వీరిరువురిని అయోని సంభవులని నమ్మిన ప్రజలు బాబా అయోని సంభవుడని ఎందుకు విశ్వసించరో అర్థం కాదని స్వామీజీ విచారించేవారు. ఒక చోరత్వపు కేసు సందర్భమున కోర్టు రిసీవర్ బాబాను మీ వయసు ఎంత అని ప్రశ్నించగా నా వయసు 100,000 సంవత్సరాలు అని సమాధానమిచ్చెను. వీటన్నింటినీ బట్టి బాబా నిక్కముగా అయోని సంభవుడేనని మనం గ్రహించవలనని స్వామీజీ వచించేవారు. నది మూలం యోగి జననం గురించి తెలుసుకునే ప్రయత్నాలు కూడా చెయ్యకూడదని మన పురాణాలు ఘోషిస్తున్న బాబా జననాన్ని గురించిన తర్క వితర్కాలు స్వామీజీని కలవరపరిచేవి. బాబా యొక్క గురువును గురించి ప్రస్తావించినప్పుడు కూడా స్వామీజీ బాబా సద్గురులకే సద్గురువు. సచ్చిదానంద సమర్థ సచ్చిదానంద సమర్థ సద్గురువు ఆది గురువైన దత్తావతారుడని అచంచల విశ్వాసంతో చెప్పేవారు. వెంకూస విషయం ప్రస్తావించగా వెంకూస అసలు నామధేయము గోపాలకృష్ణ కేశవరాజ్ బాబాసాహెబ్ మహారాజ్ అనియు ఈయన వెంకటేశ్వర స్వామి భక్తులగుట వలన అందరూ ఈయనను వెంకూస అని పిలిచడివారు. ఈ మహాభక్తుడు 1801వ సంవత్సరంలో మహాసమాధి చెందినని చరిత్రలో ఉండటయే కాక ఆయన వారసులు సహితము దీనిని ధృవీకరించిననియో కావున బాబా అవతార ప్రారంభానికి సుమారు 4 దశాబ్దాల ముందే మహాసమాధి చెందిన వెంకూస బాబాకు గురువు కాదన్న విషయాన్ని స్పష్టపరచుచున్నదని చెప్పారు. షిరిడీలోని గురుస్థాన్ విషయంలో బాబా స్వయంగా తాను అక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసినట్టు చెప్పారు కదా, అనగా స్వామీజీ బాబా 16 సంవత్సరాలు యువకునిగా ఉన్నప్పుడు ఈ విషయం చెప్పారు. అంటే తపస్సు ప్రారంభించే నాటికి బాబా వయస్సు 4 సంవత్సరాలు కదా. అంత చిరుప్రాయంలోనే ఎవరికైనా తపస్సు చేయటం సాధ్యమా? ఒకవేళ అది సాధ్యమైతే ఆయన మానవ మాత్రుడు కాదు, సాక్షాత్తు ఆ పరబ్రహ్మమే అయి ఉండాలి. అటువంటి పరబ్రహ్మకు గురువు యొక్క ఆవశ్యకత ఏమున్నది అని ఎదురు ప్రశ్నించేవారు. మరి ఈ
విషయంలో బాబా అసత్యం చెప్పారా అంటే, బాబా ఎప్పుడు సత్యాన్ని వచించేవారు? అసత్యమనే పదము బాబా నిఘంటువులోనే లేదు. బాబా చెప్పింది ఏ అవతారందో మనకు తెలియదని స్వామీజీ బదులిచ్చేవారు. గురువు యొక్క ప్రాముఖ్యతను ప్రజలు విస్మరించకుండా ఉండటానికే బాబా గురువును పదే పదే ప్రస్తావించేవారు. ఎల్లప్పుడూ తన చింతనే ఉండే ఇటుక తమ గురుప్రసాదమని దానిని తన ప్రాణం కంటే మిన్నగా చూచుకొని గురువుని ఎలా గౌరవించాలో ఆచరించి చూపించారు బాబా అనేవారు. ఎల్లప్పుడూ తన చింతనే ఉండే ఇటుకను తమ గురుప్రసాదమని దానిని తన ప్రాణం కంటే మిన్నగా చూచుకుని గురువుని ఎలా గౌరవించాలో ఆచరించి చూపించారు బాబా అనేవారు స్వామీజీ. సద్గురువులకే సద్గురువైన సాయిబాబా తానెప్పుడు గురువని చెప్పుకోలేదు. తాను సామాన్య మానవుడనియూ ఇతరుల నుంచి ఎంతో నేర్చుకోవాలని అనేవారు. కానీ ఈ తరం వారి ప్రవర్తన ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉందని కాషాయ వస్త్రాలు లేక శ్వేత వస్త్రాలు రుద్రాక్షమాలలు ధరించి బాబాను గురించి తమకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో 10 మందిని ఆకట్టుకుని సాయి సన్నిధిలోనే గురువులమని చెప్పుకుని కీర్తి ప్రతిష్టల కోసమో భక్తి కోసమో ప్రాకులాడే వారిని చూచిన స్వామీజీ వికలిత మనస్కులయ్యేవారు. ఈ కపట గురువుల వలలో పడి ఎంతోమంది మోసపోతున్నామని, ఇది వలన అసలైన గురువుల ఉనికికే హాని కలుగుతుందోనని వాపోయేవారు మన స్వామీజీ. సాయి తత్వాన్ని సంపూర్ణంగా ఆస్వాదించిన స్వామీజీ, నేను ఓ నమః మాత్రమే నేర్చుకున్నాను. సాయి తత్వాన్ని సంపూర్ణంగా ఆస్వాదించిన స్వామీజీ, నేను ఓ నమః మాత్రమే నేర్చుకున్నాను, వాటినే మీకు బోధిస్తున్నాను. ఆ పైన మనందరినీ నడిపించేవాడు సాయినాథుడేనని అతి వినయంగా సెలవిచ్చారు. నిరంతరం సాయి తత్వాన్ని షిరిడీలో గురుస్థాన ప్రాంగణంలోని మెట్ల క్రింద గల అతి చిన్న గది నుంచి దేశ విదేశాలలో సహితము వ్యాపింపచేసిన ఘనత మన పూజ్య స్వామీజీ బాబా అవతార ప్రత్యేకతను స్వామీజీ ఎంతో విపులంగా వివరించేవారు. ఒక్కొక్క అవతారము ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉండగా కలియుగ మంది అవతరించిన సాయినాథుని అవతారము అనేక ప్రత్యేకతను సంతరించుకున్నదని చెప్పేవారు. సామాన్యులకు సామాన్యుడిగాను, తన నిజమైన భక్తులకు మాత్రం అసామాన్యులుగాను, రామభక్తులకు రామునిగాను, శివభక్తులకు ఈశునిగాను, దత్తభక్తులకు దత్తాత్రేయునిగాను, ఉత్తమ శిష్యులకు సద్గురువుగాను దర్శనమిచ్చి సర్వదేవతల సమగ్ర స్వరూపమే శ్రీ సాయినాథుని అవతారమని బోధించేవారు. దీన్ని ధృవీకరిస్తూ మధ్యాహ్న హారతిలో శ్రీ మాధవరావు వామనరావు ఆట్కర్ జయామణి జైసా భావ తయా తైసా అనుభవ దా విసి దయాగన ఐసి తుజి హిమ హిమావ తుజిహి మావ ఆరతి సాయిబావ అని స్తుతించాడు ఈ శ్రీ నరసింహ స్వామీజీ. సాయినాథ అష్టోత్తర శతనామలయందు ఓం శ్రీ కృష్ణ శివ మారుత్యాది రూపాయ నమః అని పేర్కొనటం జరిగింది. కులమత అతీతంగా సర్వమానవాళి సమానమని బోధించిన వారు అనేక మంది కాగా, సర్వప్రాణకోటిని సమానమని చాటి చెప్పుటయే కాక సర్వప్రాణకోటి ఎందు తానే ఉన్నానని, ఏ ప్రాణికి ఏది సమర్పించినా అది తనకే చెందుతుందని అనేక సందర్భాలలో నిరూపించుటయే సాయినాథుని అవతార విశిష్టత అని స్వామీజీ వివరించేవారు. భక్తులు తమ తమ బాధను నివారించమని తమ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే ఆ దైవం కరుణించి తన భక్తులను బాధ విముక్తులను చేయుట సర్వసామాన్యమైన విషయం కాగా, తన భక్తుల బాధలను తానే భరించి భక్తుల కర్మఫలాన్ని సమూలంగా నివారించుట సాయినాథుని యొక్క మరొక విశిష్టత. నా శరణుజొచ్చి నిష్ఫలంగా మరలిపోయిన వారిని ఒక్కరిని చూపించండి అన్న సాయి అభయం బాబాకు తన భక్తుల ఎందుకల ప్రేమానురాగాలను స్పష్టం చేస్తోంది. ఇన్ని విలక్షణమైన విశిష్టతలు గల సాయిబాబా సంపూర్ణ కరుణాకటాక్షములు పొందవలనన్న ఏమి చేయవలనని స్వామీజీని ప్రశ్నించగా స్వామీజీ ఎంతో ఓర్పుతో అతి విపులంగా
వివరించారు. శేషహారతిలోని వైరాగ్యాచ కుంచ ఘేవుని చౌకు జాడిలా బాబా చౌక జాడిలా అన్న వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని ఆచరిస్తే బాబా యొక్క సంపూర్ణ కరుణా కటాక్షములు పొందగలరనియు, దానిని వివరిస్తూ సర్వసంగ పరిత్యాగము చేసి అనగా తనుని ధనమును మనస్సును బాబా సేవకి వినియోగించి దేనిపైన ఆశాపాశములు లేక సర్వమును త్యజించిన వెను వెంటనే వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది. అట్టి వైరాగ్యమును చీపురుగా చేసి బాబా శయన స్థలమును శుభ్రపరచుటకు ఉపయోగించితే సాయినాథుని సంపూర్ణ కృపకు పాత్రులగుదురని సెలవిస్తూ, ఇది నేటి ఈ సమాజంలో ఏ ఒక్కరికి సాధ్యం కాదన్న సంగతి బాబాకు తెలుసు ననియు, అందుకనే మరెన్నో రీతులకు తన కృపను పొందవచ్చున అనేక సంఘటనలు మనందరికీ తెలియపరచను. ఎవ్వరైతే నాకు అర్పించకుండా ఏమీ భుజించరో వారికి నేను బానిసను. ఎవ్వరైతే ఎల్లవేళలా నా నామాన్నే స్మరిస్తారో వారికి నేను రుణగ్రస్తుడను. వారి హృదయమే నా నివాసము, వారు నా అంతటి వారు అన్న సాయి అభయాన్ని మనం సదా గుర్తుంచుకొని ఆచరిస్తే బాబా ప్రసన్నుడవుతాడు. నవవిధ భక్తులలో దేనినైనను త్రిపుణ శుద్ధిగా ఆచరిస్తే బాబా కరుణిస్తాడు. కష్టార్జితము న్యాయంగా సంపాదించిన ధనముతో ఎంత చిన్న మొత్తాన్ని దాన ధర్మాలకు వెచ్చించినా బాబా మెచ్చుకుంటాడు. గర్వాహంకారాలతోనూ అన్యార్జితమైన ధనముతో ఎన్ని సత్కార్యాలు చేసినా ఫలితం శూన్యమే. నేటి తరం వారు నిత్యకృత్యాలకే సమయం చాలటం లేదని, అటువంటప్పుడు సాయి సేవను ఎలా చేయగలమని వాపోతున్నారు. నిత్యం మనకు తెలియకుండానే ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నాము. ఆ వృధా సమయాన్ని బాబా సేవకు అంకితము చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా గృహిణులు ఇంటి పనిని ఎంతో చాకచక్యంగాను యాంత్రికంగాను చేసేస్తారు. వారి వారి పనులు చేసుకుంటూనే బాబా నామస్మరణ చేసుకుంటే వారి కంటే పుణ్యాత్ములు మరెవ్వరూ ఉండరు. ఈ సృష్టి అంతయూ బాబాయే, బాబాదే, ఆయనది కానిదంటూ ఏమీ లేదు. దీనిని గుర్తెరిగి తేరా తుచ్చుకో, అర్పణ క్యా లేగా మేరా, నీది నీకే అర్పిస్తున్నాను, నాదేమీ లేదు అన్న భావంతో అర్పించాలి. అప్పుడే బాబా మనకు మార్గదర్శి అయి మనల్ని ఉద్ధరించునని స్వామీజీ తెలిపడివారు. ఆరతి సమయాలను గురించి, ఆయా సమయాలలో బాబాకు నాలుగు హారతులు ఎందుకు ఇస్తున్నది మన స్వామీజీతో ఎంతో వివరంగా తెలియపరిచారు. ప్రతినిత్యము అరుణోదయ సమయానికంటే ముందుగానే నిద్ర మేల్కొంచి పాలకృత్యాలు ముగించుకొని, బాబా నీవే మాకు తల్లి తండ్రి గురువు దైవం, నీ బిడ్డలమైన మమ్ము నీవే కాపాడాలి అని బాబా పాదోదకాన్ని స్వీకరించి దినచర్యను ప్రారంభించటానికి నిర్దేశించబడినదే కాకడాహారతి. అధిక సంఖ్యాకులు కాకడాహారతి లేక ప్రభాత సేవను భగవంతుని మేల్కొల్పటానికని భావిస్తారు. కానీ ఇది సరియైన అవగాహన కాదు. సాక్షాత్తు ఆ పరబ్రహ్మ అరక్షణమైనా కన్ను మూస్తే ఈ లోకాన్ని సమూలంగా నాశనమైపోతాయి. ఈ సుప్రభాత సేవ మనలోని భక్తిని మేల్కొల్పటానికని మనము గ్రహించాలి. మధ్యాహ్న సమయానికి జనులు తమ తమ కార్యాలలో సతమతమై అలసి సొలిసి ఆకలితో రకలకలాడిపోతారు. ఇంటిలో వండిన వంటకాలను ఎప్పుడు భుజిద్దామా అని ఎదురు చూస్తుంటారు. ఈ సృష్టిలో మనకు లభించేవన్నీ ఆ భగవంతుని సృష్టి ఏనని మనం గ్రహించాలి. ఆ దేవాది దేవుడు మనకిచ్చిన వాటికి కృతజ్ఞతాపూర్వకంగా ముందుగా ఆయనకు సమర్పించి ఆ ఉచ్చిష్టాన్ని మనము భుజించటం మన కర్తవ్యమని తెలియచేయుటకే మధ్యాహ్న హారతి. సంధ్యాకాంతుల వేళ రవి అస్తమించే సమయానికి ప్రాణులన్నీ కష్టించి పనిచేసి అలసిపోతాయి. ఆ సమయంలో ప్రతి ప్రాణికి మనశ్శాంతి అవసరము. అట్టి ప్రశాంతత బాబా సన్నిధిలోనే మనకు లభిస్తుందన్న విషయాన్ని మనకు బోధించటానికే సాయి హారతి. దినచర్యను ముగించుకుని నిద్రకు ఉపక్రమించే ముందు సాయినాథునికి మరొక్కసారి ప్రణమిల్లి నిద్రలో సహితము చెడు స్వప్నాలు రాకుండా కాపాడి సూర్యోదయానికి ముందే మేల్కొలిచి కాకడాహారతి హాజరయ్యేలాగా చూడమని ప్రార్థించి బాబా ప్రసాదాన్ని స్వీకరించాలని తెలుపుటకే శేషహారతి విశిష్టత. బాబా హారతులను సంత తుకారాం, సంత జానాబాయి, సంత నామదేవ్, శ్రీకృష్ణ జోగీశ్వర భీష్మ, శ్రీ దాసగడు మహారాజ్, శ్రీ మాధవరావు వామనరావు అట్కర్, పండిట్ శ్రీ మోహిని రాజు, శ్రీ ఉపాసిని బాబా, శ్రీ రామేశ్వర భట్, శ్రీ బివి దేవ్ మరియు శ్రీ రామజనార్దన స్వామి అని రచించారు. బాబా ఏకాదశ సూత్రములను బాబా అనేక సందర్భాలలో భక్తులకు ఇచ్చిన అభయాలను సేకరించి క్రోడీకరించి మనకు అందించిన పుణ్యమూర్తి పండిట్ శ్రీ మోహిని రాజ్. దీనిని గమనించని చాలామంది బాబా మహాసమాధికి కొద్ది క్షణముల ముందు భక్తులకు ఇచ్చిన అభయములని తలపోస్తున్నారు. ఇది సరియైన అవగాహన కాదు.
మన పూజ్య స్వామీజీ పురాతన మరాఠీ సాయిలీలా మాస పత్రికల నుంచి మరియు అసంఖ్యాక సాయి భక్తుల నుంచి సాయి దివ్యలీలను సేకరించి భక్తులకు వివరించేవారు. వాటిలో అతి ముఖ్యమైన వాటిని మీ ముందు ఉంచుతున్నాను.